అస్మద్గురుభ్యో నమః. నారాయణార్యేతి శేఖరపాదభక్తం గోపాలదేశికవరాప్తసమస్తబోధం శ్రీజానకీశచరణార్పితమానసాబ్జం నారాయణాయేతి వర్యమాం ప్రపద్యే. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయమేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధో రామానుజస్య చరణో శరణం ప్రపద్యే. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవత్ బంధువులారా, కృష్ణుడి కంటే గొప్ప దైవం ఇంకోటి లేదు అని మనకి తెలిసింది. నిన్న మహానుభావుడైనటువంటి కులశేఖరాలు వారు భగవంతుని ప్రార్థిస్తూ, కృష్ణ నువ్వు ఎంత గొప్పవాడివో నేను నిన్న తెలుసుకున్నా. ఎంత గొప్పవాడివి, సాక్షాత్తు లక్ష్మీదేవే నీ భార్య, బ్రహ్మ నీ కుమారుడు, నిన్ను స్తోత్రం చేసేది సాక్షాత్తు వేదమే, దేవతాగణమంతా కూడా నీ సేవకులు. నువ్వు ఇచ్చే ఫలం ఏమిటి అంటే మోక్షం, అందరికీ ఆనందాన్ని ఇచ్చేవాడు. ఈ జగత్ అనేది నీ యొక్క సంకల్ప శక్తి. అలాంటి గొప్పవాడివి, మా అందరినీ అనుగ్రహించడానికి దేవకీ దేవినే తల్లిగా చేసుకుని లోకానికి వచ్చావు. ఇక అర్జునుడు నీ స్నేహితుడు, అలాంటి గొప్పవాడివి నువ్వు, ఇంతకంటే నేను ఇంకోటి నేను ఎరుగను అని ఆయన చెప్తూ, అత అన్యత నజాని, కృష్ణ ఈ కారణాలన్నిటిచేత నువ్వే దైవంగా నేను భావిస్తున్నా, నీకంటే నాకు ఇంకోటి ఏమీ తెలియదు. కృష్ణుడికి ఇది బాగా ఇష్టంటండి. ఆయన్ని ఆశ్రయించుకుని మళ్ళీ మధ్యలో అటు ఇటు వెళ్లకుండా, ఆయన తప్ప నాకు ఇంకో దిక్కు లేదని ఎవరైతే కృష్ణుని ఆశ్రయిస్తారో అలాంటి వాళ్ళంటే ఆయన చాలా ఇష్టం. ఆయన ఈ లోకానికి రేపళ్ళకి గోకులంలో వచ్చి అవతరించాడు. వాళ్ళకి తిరుగుతున్నాడు, సాక్షాత్తు పరతత్వమే వాళ్ళ ముందు తిరుగుతుంది. ఎన్నడునైనా యోగి విభులెవ్వని పాదపరాధం ఇంతయు కన్నులగాన రట్టి హరి. కొన్ని కోట్ల జన్మలలో ఎత్తి జన్మలు తపస్సు చేసినా సాక్షాత్కరించడండి ఆయన భగవంతుడు. అలాంటి కొన్ని కోట్ల సంవత్సరాలు ఋషులంతా తపస్సు చేశారు. తపస్సు చేసినా సరే ఆయన పాద ధూళి అది కూడా వాళ్ళు చూడాలనుకుంటే చాలా కష్టం. ఆయన అనుకుంటే తప్ప ఎవరికి దర్శనమేవాడు. అలాంటి హరి నారాయణుడు వీళ్ళందరితో, గోపికలతో కలిశాడు, గొల్లలతో కలిశాడు. వాళ్ళందరూ ఎంత అదృష్టవంతులండి. కౌగిట చేర్చుచు చెట్టబొత్తుచున్ కూడిచున్ అంటూ ఎంత అందంగా చెప్తారో పోతున్నాం అచ్చులు. వాళ్ళతో చక్కగా ఆటలాడుతున్నాడు, వాళ్ళతో భోజనం చేశారు, వాళ్ళని తంతున్నాడు, తన్నులు తింటున్నాడు. తన్నుచు గృద్దు చున్నగుచు తద్దయు పైబడి ఒకరి మీద ఒకరు పడుతున్నారు, నవ్వుతున్నారు ఆనందంగా. ఈ గొల్ల పిల్లలంతా కలిసి గోరక్షణ కోసం వెళ్తున్నారు. ఇలా కృష్ణుడు వాళ్ళందరితో కట్టబడ్డాడు, కొట్టబడ్డాడు. అసలు వీళ్ళందరూ గోపాలకులు ఎంత గొప్పవాళ్ళు కదా, ఈ గోపికలు ఎంత గొప్పవాళ్ళు కదా, అసలు వాళ్ళ భాగ్యం ఎంత గొప్పదో అని మన పోతరామాత్రులు వర్ణిస్తారు. అలాంటి భగవంతుడు ఆయన్నే ఆశ్రయించుకుని, ఆయన తప్ప నాకు ఇంకోటి లేదనుకుంటే ఆయనకి ఇష్టం. అలాంటి పరతత్వం రేపల్లెలో తిరుగుతుంటే ఒక ఇంట్లో ఒక ముసలావిడ తన గోడ మీద ఒక దేవుణ్ణి పెట్టుకుని ఆ దేవునికి వెన్నముద్ద ఆరగింపు చేస్తుందటండి. చూసేట కృష్ణుడు, హరినే అంత గొప్పవాడిని, నేను ఈ భూమి మీదకి వచ్చి నన్ను ఆశ్రయించుకుంటారా అని నేను చెప్పినా వీళ్ళు ఎవరూ వింటలేదే అని కృష్ణుడికి కోపం వచ్చిందట. ఏం చేస్తుంది ఆవిడ, ఆరగింపు చేస్తుంది, కళ్ళు మూసుకుని నివేదన పెడుతుంది. నిమీలితాక్షి నిజ దేవతాయై నివేద్య భక్ష్యం వివృతే క్షేణేత తత్ర నాపశ్యత చిత్రమేతత్ అదృశ్యతాస్యే బహిరంగణేశ్య. కళ్ళు మూసుకుని నివేదన పెడుతుంది, ఓం కృష్ణ ఓం అని పెడుతుంది. అలా నివేదన పెట్టే సమయంలో అక్కడ ఏం జరిగింది, ఓ తమాషా జరిగిందండి. కళ్ళు మూసుకుని నివేదన పెడుతుంది, కళ్ళు తెరిచి చూసేసరికి ఆ ప్రసాదం లేదండి. అక్కడ వెంటనే ఆనందం వేసింది, అరే నేను నివేదన పెట్టానే, నిజంగా మనం చూడండి ఇంట్లో ఒక గిన్నెడు చక్కెర పొంగలో దొద్దోజనం తీసుకొచ్చి అక్కడ పెట్టి ఓం అని కళ్ళు మూసుకుని పెట్టగానే తర్వాత కళ్ళు తెచ్చేసరికి ఉత్త గిన్నె కనపడింది అనుకోండి, భయం వేస్తుందండి. మనం దేవుడే తినాలని అనుకుంటాం,
అలా అనుకున్న ఒక రవ్వ ఆయన తింటుండడం మనకి తెలిసినా తర్వాత రోజు పెట్టమని, మనకే భయం వేస్తుంది అక్కడికి వెళ్ళమని. అయితే ఈవిడికి కూడా ఆనందం వేసింది. ఏమిట్రా బాబు వెన్నముద్ద పెడితే వెన్నముద్ద కాస్త కనపడటం లేదే, ఆశ్చర్యంగా ఉంది అని అటు ఇటు చూస్తుంది. చిత్రమేదత చాలా చిత్రంగా ఉంది అని అందరికీ చెప్పడానికి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చింది అండి. బయటకు వస్తే ఏమైందో తెలుసిన, ఆ వెన్నముద్ద సగం నోట సగం చేత పట్టుకుని కృష్ణుడు ఉన్నాడు చూసి నవ్వాడు. ఆవిడకి ఒళ్ళు మండింది. ఎంత పని చేశారా అని పట్టుకోవడానికి వెళ్తే మన వాడు దొరకల. ఈ పని ఇలా కాదు, వీళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మతో చెప్పాలి అని బయలుదేరి బయలుదేరి వాళ్ళ అమ్మతో చెప్పిందట. చెప్పడానికి వెళ్లే ముందు ఆవిడ చెప్తూ, అమ్మా మీ అబ్బాయి గోడ కట్టుకోలేకపోతున్నాను తల్లి, మీ వాడు నేను ఇంట్లో దైవాన్ని పూజ చేసుకుంటుంటే ఆ దైవానికి ఆరగింపు పెడుతుంటే ఏం చేశాడో తెలుసా మీ అబ్బాయి? ఇగో ఇలా అంటున్నాడమ్మా, వేలు పొల్లట నా కంటెను వేలుకు మరి ఎవ్వడంచు విక విక నగి మా వేలుపుల గోడల పైన ఓ హేలాపతి నీ తనోజుడెంగిని చేసిన అని ఆ గోపిగా చెప్పిందట ఆ పెద్ద ఆవిడ. అమ్మా నేను ఇంట్లో ఏదో నా మానాన్ని నేను పూజ చేసుకుంటుంటే వచ్చి ఏమే నాకంటే గొప్ప దేవుడు ఉన్నట్టే అని ఆయన ఏం చేశాడు, వేలుపులు మరి ఎవ్వడంచు విక విక నగి బాగా నవ్వాడమ్మా, నాకంటే గొప్ప దైవం ఇంకేమైనా ఉందా పిచ్చిదాన అంటూ ఆ దేవుడు గోడ మీద పెట్టుకున్న నేనేదో చిన్న చిత్రం బొమ్మ వేసుకుని దేవుడికి ఏదో పెట్టుకుని ఉంటే ఆ బొమ్మని మొత్తం పిచ్చి గీతలు గీసేసి అక్కడంతా కూడా కొంత వెన్నని నోట్లో వేసుకుని మిగతా వెన్నని ఆ గోడ మీద పుక్కించి వెళ్ళిపోయాడమ్మా. ఇలా అయితే ఎలా తల్లి అని ఆ యశోదమ్మ దగ్గర చెప్పిందట ఆవిడ. ఎందుకు చెప్తున్నాయంటే కృష్ణుడికి ఆయన్ని ఆశ్రయించకుండా ఇంకో చోటకి పోబుద్ది కాదండి, వెళ్ళనివ్వడు. ఎందుకంటే నిజానికి వాస్తవమైన స్వరూపాన్ని కృష్ణుడు ఇందులో సాక్షాత్కరింపజేస్తున్నాడు. నిజానికి అందరూ ఆయన స్వరూపమే కదండి, ఆయన ఆయన శరీర అవయవాలే వీళ్ళంతా కూడాను. అందువల్ల అటువంటి ఆ స్వామిని ఆశ్రయించకుండా అయ్యో మీకోసం నేను వస్తే నన్ను చూడకుండా మళ్ళీ ఏదో చూస్తున్నారే మీరంతాను, గుర్తించాల్సిన తత్వాన్ని గుర్తించకుండా ఇక్కడో ఆరగింపులు పెడుతున్నారే. అందుకోసం కృష్ణుడు వీళ్ళందరినీ తరింపజేయడానికే మన పెద్దలు అంటుంటారు, వాళ్ళేళ్లలో వెన్న తినాలి వీళ్ళేళ్లలో చల్ల తగ్గాలని. ఎందుకు అంటే ఏదో రకంగా వాళ్ళని అనుగ్రహించాలి. అలా అనుగ్రహించాలి అంటే వాళ్ళు ఏదో మన సత్కార్యం చేయాలి. మరి గొల్లలు వాళ్ళకి ఎడం చేతికి కుడి చేతికి తేడా తెలియదు, వాళ్ళు ఎంతసేపు కూడా మజ్జిగ తరచుకోవటం, వెన్నలు తయారు చేసుకోవటం, నేతలు తయారు చేసుకోవటం, విక్రయించడం, మళ్ళీ కార్యాలు చేసుకోవటం, ఇదే వాళ్ళ పని. అయ్యో ఒక్కసారి కూడా కృష్ణార్పణ అంటలేదే, వీళ్ళు నాకేం సమర్పించట్లేదే, వీళ్ళని అనుగ్రహించాలంటే ఏదో మంచి చేయాలి కదా. సరే వీళ్ళు చేయకపోతే ఏముంది, వాళ్ళ బదులు నేనే చేస్తాను, చేసి వాళ్ళకి ఆ మంచిని కట్టబెడతాను అనుకున్నాడు. అందుకే అందరిళ్లలో దూరి నల్లపిల్లిలాగా ఆయన వెన్న తినటం వాళ్ళు తాగటం ఇవన్నీ చేసి ఏం చేస్తున్నాడు, చేసి వీళ్ళని అనుగ్రహిస్తున్నాడు. ఏమని ఇదిగో చూడండి వాడు నాకు మజ్జిగ ఇచ్చారండి, వాళ్ళ ఇంట్లో అలా పెట్టబట్టి కదా నేను తాగాను, ఆ వెన్న అలా పెట్టబట్టి కదా నేను తిన్నాను, అందువల్ల చిత్రగుప్త తీసే వీళ్ళ పాపాలు అని వాళ్ళకి చెప్తాటండి. అంటే భగవంతుడు ఏదో సత్కార్యం చేయాలి, ఆయన చేసిన వాళ్ళకి ఆయన అనుగ్రహించాలి. కనీసం వీళ్ళు చేయట్లేదు కనుక నేనే చేస్తా అని చేస్తున్నాడు అంటారు సగ చమత్కారంగా. అందువల్ల కృష్ణ పరమాత్మకి ఆయనని చక్కగా ఆశ్రయించుకుని ఇతరమేమి కాకుండా గనక అనన్య భక్తి అంటారండి. నిజంగా ఈ అనన్యమైన భక్తి ఉంటే భగవద్ గృహపరికి ప్రాప్తం అవుతుంది. అందువల్ల అనన్యం అంటే అన్యం కాసేపు ఒకచోట కాసేపు ఒకచోట కాదు, ఎందుకంటే సాక్షాత్తు కృష్ణుడు అంటే సకల దేవతలు ఆయన శరీరంలో అంగాలే. అంగా అన్యన్య దేవతా అని వేదం చెప్తుంది. దేవతలు మనకి ముక్కోటి దేవతలు కనపడచ్చు, ఈ దేవతలంతా కూడా భగవంతుని శరీరంలో అంగాలు. మరి ఈయన ఎవరండి? ఈయన దేవుడు, దైవము అని పిలుస్తారు. దైవం వేరు దేవతలు వేరు. దేవతలు అంటే వీళ్ళంతా చిన్నవాళ్ళు, సేవకులు. ఎవరికి? దైవానికి. అన్నిటికంటే పెద్దది
అందుకే ఈయన్ని పురుషోత్తమ అని పిలుస్తారు. అటువంటి దైవం దీంతో సమానమైనది, ఈయనకంటే అధికమైనది ఇంకోటి లేదు. ఉంది అని అంటే దాన్ని దైవం అని అంటారండి. అందువల్ల దేవుడు ఒక్కడే, దేవతలు చాలామంది ఉంటారు, ఇది మనం గుర్తించాలి. అలాంటి దేవుడు ఎవరు అంటే సాక్షాత్తు కృష్ణుడే. భగవద్గీతలో తానే మనకి తెలియజేశాడు అర్జునుడికి చెప్తూ, మత్త పరతరణ్యత కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. ఈ లోకాలన్నీ ఇలా నిలబడడానికి గల కారణం నేనే, పూసలన్నీ అలా నిలబడితే దానికి కారణం ఏమిటి, వాటిలో ఉండే దారం సూత్రం. ఆ సూత్రం ఉండడం వల్ల పూసలన్నీ ఎలా ఉంటున్నాయో, ఈ లోకమంతా కూడా ఇలా ఉండడానికి గల కారణం నేను వాటి లోపల బయట రెండు చోట్ల ఉంటున్నా, కానీ ఎవరికీ కనపడను. అంతర్యామి అని అంటాను, లోపల ఉండి నియమిస్తాను. అలాగే బహిర్వ్యాప్తి కూడా నాకుంది. అంతర్బహిశ్చతత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని వేదం చెప్తాను. లోపల బయట అంతటా వ్యాపించి ఉండే తత్వాన్ని నేను. అలాంటి తత్వాన్ని ఎరింగిన వాడు ఎవరైతే తెలుసుకుంటారో అలాంటి వాడు బంధకంలో పడడు. ఇది మనకి కృష్ణుడు నిరూపిస్తున్నాడు. అందువల్ల సాక్షాత్తు సకల లోకాలకి స్వామి ఆయన. అలాంటి ఆ భగవంతుడు తప్ప ఇంకో దైవం నాకు లేదు అని గొప్ప భావన ఉంటే వాళ్ళు ఆయన విషయంలో చక్కటి భక్తి కలిగిన వాళ్ళకి రక్షణ పొందుతారు వాళ్ళంతా కూడాను అని. ఆ కృష్ణుని సంబంధమే వీరికి కావాలి, కృష్ణుడు తప్ప ఇంకోటి నాకు తలపుకు రాకూడదు అని ఆ కృష్ణుడి విని అనేక రకాలుగా భావిస్తూ ఈ శ్లోకంలో మనకి తెలియజేస్తున్నారు. ఒకసారి ఆ శ్లోకాన్ని మనం తెలుసుకుందాం. కృష్ణో రక్షతునో జగత్రయ గురు కృష్ణం నమస్యామ్యహం కృష్ణేన అమర శత్రవో వినిహత కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం. కృష్ణే తిష్ఠతి సర్వమేతదఖిలం హే కృష్ణ రక్షస్వమాం అని. ఇందులో కృష్ణ 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 అంటూ మనకి ఒక 7 సార్లు 8 సార్లు మనకు వస్తాను. ఏమిటి ఇందులో 7 నామాలు వచ్చినాయండి. ఏమిటి ఇందులో ఒక్కొక్క కృష్ణ అనే పదానికి ఈ నామాన్ని ఎలా ఎందుకు వినియోగించారు అంటే, ఇది సంస్కృతంలో చాలా మన పెద్దలంతా శబ్దమంజరిలో మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు కృష్ణుడిని మనం ఎలా చెప్పచ్చు, కృష్ణ అంటే కృష్ణుడు, కృష్ణం కృష్ణుని, కృష్ణేన అంటే తృతీయ విభక్తి కృష్ణుని చేత, కృష్ణాయ కృష్ణుని కొరకు, కృష్ణాత్ అంటే కృష్ణుని వలన కృష్ణుని నుండి అని అర్థం, కృష్ణస్య కృష్ణుని యొక్క షష్ఠీ విభక్తి, కృష్ణే సప్తమి, హే కృష్ణ అనగానే సంబోధన ప్రథమా విభక్తి. ఇలా విభక్తులు అని ఉంటాయండి మనకి, దోము ఊలు ప్రథమా విభక్తి, నీ నూల కుర్చీ గురించి ద్వితీయ విభక్తి చిన్నప్పుడు బాగా చదువు ఉంటారు. అందువల్ల ఇలా విభక్తులన్నింటినీ ఇందులో పరిచయం చేసి ఎలా ప్రయోగించవచ్చో మనకి ఈ కృష్ణుని యొక్క స్తోత్ర నామాన్ని చెప్తూ అందమైన శ్లోకాన్ని అనుగ్రహించారు మన కులశేఖరాలు గారు. ఈ శ్లోకం చాలా అద్భుతమైనటువంటి శ్లోకం, దీన్ని చమత్కారంగా చక్కగా అందించారు. అటువంటి ఈ శ్లోకాన్ని ఒకసారి మనం తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. ఎలాంటిది ఇందులో ప్రార్థిస్తున్నారు, కృష్ణో రక్షతు నహా, కృష్ణుడు నన్ను రక్షించుగాక, మనందరినీ రక్షించుగాక అని ఇందులో చెప్తున్నారు. నహా అంటే మనల్ని. ఏం చేయాలి, ఆయన ఎలాంటి వాడు, జగత్రయ గురువు, 3 లోకాలకి ఆయన గురువు, కృష్ణుడు రక్షించాలి అని ప్రార్థన చేస్తున్నారు. ఏమిటి ఆయన చేసే రక్షణ, ఎలా రక్షించాలి మనని అంటే, ఈ సంసార సాగరంలో పడకుండా మనని రక్షించాలి, అనుగ్రహించాలి. ఆయన ఎలాంటి వాడు, జగత్రయ గురువు, అన్ని లోకాలకి కూడా ఆయన ఆయన సగ గురువు అన్నమాట, 3 లోకాలకి గురువు. అయితే భగవంతుడు ఎలాంటి వాడు అంటే, మనకి ఆయనకి అనేక రకాల సంబంధాలు ఉన్నాయి. పితాచ రక్షక శేషి భర్తాజ్ఞేయో రమాపతి స్వామి ఆధారో మమాత్మాచ భోక్తాచ ప్రభురేవచ అంటూ 9 రకాల సంబంధాలు ఉన్నాయి. వాటిలో ఆయన మనకి జగత్పిత అది గుర్తింపజేస్తుంది,
రక్షకుడు అని తెలియడానికి. ఎందుకంటే రక్షించాలంటే ఆయనకి మనకి ఏదో సంబంధం ఉండాలి కదండి. ఆ సంబంధంలో దేన్నైనా మనం పురస్కరించుకోవచ్చు. కానీ ఇక మనకి తెలిసేది ఆయన జగత్ రక్షకుడు అవుతున్నాడంటే పితా అనే సంబంధం ఇక మనకి తెలుస్తుంది. ఆయనకి మనకి పితాపుత్ర సంబంధం ఉంది. ఏ తండ్రి అయినా తన పిల్లల్ని సరిగ్గా కాపాడతాడు, రక్షిస్తాడు, కానీ ఏమైనా ఫలాన్ని ఆకాంక్షిస్తాడా? ఏ ఫలం ఉండదండి, వాళ్ళకి చేయకుండా ఉండలేడు. అలాగే భగవంతుడు కూడా మనందరికీ ఏమి చేయకుండా ఉండలేడు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. చాలామంది అంటుంటారు, ఏం చేశాడండి దేవుడు నాకు అని అంటారు. నిజంగా కనుక ఆయన చేసిన ఉపకారాన్ని ఒక్కటి మనం తలుచుకుంటే సార్, నువ్వు తిట్టినా పెట్టినా పెట్టకపోయినా నీ హృదయాన్ని వదిలిపెట్టి వెళ్ళట్లేదే, ఆయన నీ హృదయంలోనే అధివసించి ఉంటున్నాడే, ఇది ఒక్కడి గుర్తించడానికి వీల్లేదండి. అందువల్ల భగవంతుడు మన మీద ఎంతో పరమ కృపను చూపిస్తున్నాడు. అటువంటి స్వామి మనల్ని ఎప్పుడు రక్షిస్తూనే ఉంటాడు. మనం నిద్రపోతున్నా ఆయన నిద్రపోడు, ఆయన ఎప్పుడూ మెలకుగానే ఉంటాడు, ఉండి లోకాలన్నింటినీ అనుగ్రహిస్తుంటాడు స్వామి. అండ్ కృష్ణో రక్షతు నః, మా అందరినీ కృష్ణుడు రక్షించుగాక. ఎలా రక్షించాలి అంటే జగత్రయ గురువు. ఎందుకు రక్షించాలి ఆయన అంటే మూడు లోకాలకి ఆయనే గురువు. భగవంతుడు ఆయన ఎన్నో రూపాలు ధరించి ఈ లోకంలోకి విచ్చేశాడు. మత్స్యంగా, కూర్మంగా, ఒక తాబేలుగా, ఒక వరాహంగా, ఒక వామనుడిగా, పుట్టివాడిగా, కూర్మంగా, తాబేలుగా, ఇలా ఎన్నో రకాల రూపాలు ధరించి వచ్చాడు. కానీ ఆయనకి ఒక ఆశట, నేను కూడా గురువు అయితే బాగుండు అని అనిపించింది. ఎందుకంటే గురువు ఎలా ఉండాలో చూపించాలనుకున్నాడు. అనుకుని ఈ మూడు లోకాలకి తాను గురువై మార్గనిర్దేశాన్ని చేసేట స్వామి. గురువు అంటే అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ఇచ్చేవాడని కదా అర్థం. అలా అందరికీ కూడా భగవంతుడు అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ఇస్తాడట. అందుకే ఆయన్ని జగద్గురువు అని పిలిచారు. ఈ మూడు లోకాలకి గురువు. ఏమండి ఎక్కడ గురువు అవతారం ఆయన ధరించాడు అంటే మనకి కృష్ణావతారమే చెప్తుంది. కృష్ణం వందే జగద్గురు అని మనం పిలుస్తాం. ఆయన జగద్గురువు. ఎంతమంది శిష్యులు ఉన్నారండి? ఒకే ఒక ఆయన. ఒక ఆయనతోనే ఆయన జగద్గురువు అయిపోయారు. ఎందుకని? ఏమండి ఒక్కతను ఉంటే అతనికి బోధించిన బోధ ఒకటి, దానివల్ల ఆయన యూనివర్సల్కే మొత్తానికి ఆయన గురువు ఎలా అయిపోయారని మనకు అనిపించవచ్చు. కానీ ఆ రోజు చెప్పింది కేవలం అర్జునుడికి ఒకటికే కాదండి. యుద్ధ రంగంలో యుద్ధం చేయకుండా ధర్మాధర్మ ధియాకులం, ఏం చేయాలి, ఏది ధర్మము ఏది అధర్మం అనే తెలియక కొట్టుమిట్టాడే అర్జునుడు లాంటి మనందరినీ దృష్టిలో పెట్టుకుని అర్జునుణ్ణి వ్యాజంగా చేసుకుని మనందరికి ఉపదేశించాడు కృష్ణ పరమాత్మ. ఆయన ఒక నిమిత్తం పెట్టుకున్నాడు అంతే, ఇతను అని పెట్టుకున్నాడు. కానీ అక్కడ పార్థుని లాంటి వాళ్ళం మనందరం, ఏది తగునో ఏది తగదో తెలియదు, కర్మభ్రష్టలం అయిపోతున్నాం. ఇలాంటి మనకి మార్గనిర్దేశం చేయాలి, కర్మలు చేయాలి. ఎలా చేయాలి? తెలుసుకుని చేయాలి. తెలుసుకుని చేస్తూ ఎలా చేయాలి? ప్రేమతో చేయాలి అని మనకి కర్మ జ్ఞాన భక్తిని వివరించాడు. వాటిలకి ఏ దోషాలు రాకూడదు, నేను చేస్తున్నా ఈ ఫలం నాకు, ఇలాంటి భావాలు ఏమీ రాకుండా ఉండాలంటే మనకు ఉపదేశం చేయాలి. ఏం చేస్తే మనకి ఆ రకమైన ఉపదేశం కలుగుతుంది, ఆ జ్ఞానం కలుగుతుంది అంటే భగవంతుడు మనకి చూపించడానికే భగవద్గీతను ఉపదేశించాడు. అయినా నువ్వన్నీ మోసేస్తున్నావు అనుకోవడానికి వీలు లేదు. నేను ఒక అరసకన పక్కకి తగినానంటే, తొలిగానంటే ఒక క్షణకాలం చాలు, నిన్ను ప్రేమించిన వారే నిన్ను తీసుకుని వెళ్ళిపోతారు. అందువల్ల ఈ లోకంలో అన్నీ సాధించేవాడు నేనని అహంకరించు అని భగవంతుడు కర్తృత్వాన్ని భోక్తృత్వాన్ని తన మీద ఆరోపించమని చెప్పాడు. అందువల్ల అలా ఆరోపించి ఎవరైతే ఈ లోకంలో నడుస్తారో అలాంటి వాళ్ళంతా కూడా కర్మబంధంలో చిక్కుకోరు. వాళ్ళకి ఆ కర్మలు అంటవు. పద్మపత్రం ఇవాంబస, తామరాకు మీద నీటి బొట్టు ఎలా నిలవదో అలా వీడి మీద పాపాలు అనేవి నిలబడవు, అవన్నీ జారిపోతాయి. అందులో నువ్వు ఇలా ఉండు అని ఉపదేశం చేశాడు. మనిషికి యోగం సిద్ధించాలి, తనని చేసే కార్యాలు సిద్ధించాలి. అందరూ అలా సిద్ధించాలంటే ఆహార నియమం కావాలి. ప్రధానంగా భగవద్గీత ఎంత అద్భుతమైన ఉపదేశం చేసిందండి. కృష్ణుడు
కేవలం అర్జునుడికి చెప్పాలి అనుకున్నట్టయితే అది బయటకు వచ్చేదే కాదు. కానీ ఆయన ఉద్దేశం మనందరికి కూడా చెప్పాలి. మనం భగవంతుని ధ్యానం చేసినా లేదా ఏ కార్యాల్లో అయినా విజయం కలగాలంటే ముందు ఆహారం బాగుండాలి, నిద్ర బాగుండాలి, అలాగే విహారం తిరుగుడు బాగుండాలి. ఇవి శృతి మించితే నువ్వు ఏ పని చేయలేవు. ఆహారం కూడా తగినంత తీసుకోవాలి తప్ప దొరికింది కదా బాగుంది కదా అని అలాగే తీసుకుంటూ పళ్ళాలు పళ్ళాలు గిన్నెలు గిన్నెలు ఖాళీ చేస్తూ కూర్చున్నావు అనుకో, అది వద్దున నువ్వు ఖాళీ అవుతావు. ఎందుకంటే దేన్ని మనం తింటున్నామో ఆ తినే అన్నం రేపు వద్దున మన్ని తింటుంది అండి. అందువల్ల దానికి పేరు అందుకే చెప్తుంటారు మన పెద్దలు, అన్నం అంటేనే భుజ్యతే, తినబడేది తర్వాత తినేది మనందరినీ కూడా తినేస్తుంది. అందువల్ల రోగ రూపంతో అనేక రకాల ఇబ్బందుల్ని చేకూరుస్తుంది. అందువల్ల అన్నం ఎంత తినాలి, యుక్తాహార విహారస్య అంటూ కృష్ణుడు బోధించాడు. ఇలా కనుక చేసినట్లయితే యోగో భవతి దుఃఖ, ఎవరు కూడా దుఃఖాన్ని పొందరు. కానీ ఇది తెలుసుకుని చెయ్యి, లేదా దుఃఖాన్ని పొందాల్సి వస్తుంది సుమా. ఎంత అందమైన విషయాలు చెప్పాడండి. దానం చేసేటప్పుడు కూడా సాత్విక దానం ఏమిటి, రాజస్వ దానం ఏమిటి అంటూ ఎన్నో రకాల ఉపదేశాలు చేసి మనందరికీ మార్గనిర్దేశం చేశాడు సాక్షాత్తు కృష్ణుడు. అయితే ఇది ఉపదేశం చేసి, నాయన ఇంత ఉపదేశం చేసా కనుక భగవద్గీత నా దక్షిణ అక్కడ పెట్టు ఒక 100 పదహారులు 200 పదహారులు అని చెప్పలేదండి. ఆయన చేయాల్సిన పని చేశాడంటే ప్రతిఫలాపేక్ష లేకుండా చేశాడు. గొప్పవాడు ఏమన్నా ఆశిస్తున్నాడా భగవంతుడు? ఎంత గొప్ప వెలుగునిస్తున్నాడండి సూర్యుడు. ఏమన్నా ఛార్జ్ చేస్తున్నాడా మన మీద? గాలి ఎంత చక్కగా వీస్తుందండి. ఏమన్నా అడుగుతున్నామన్నీ నెలకి ఇంత కట్టు బిల్లని అడగనే అడగట్ల. ఈ లోకంలో ప్రకృతి నుంచి వచ్చే ప్రతి వనరులు అందరి సేవ కోసం వినియోగపడుతున్నాయి. ఎక్కడా కూడా నాకేమన్నా ఇవ్వు ఇచ్చి తీసుకో అని అడగనే అడగట్లేదు. అందువల్ల ప్రతిఫలాన్ని కాంక్షించి భగవంతుడు చేయట్లేదండి. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల కృష్ణ అంటే నీకు నేను నమస్కారం చేస్తున్నా. కృష్ణం నమస్యామ్యహం. ఇక్కడ కృష్ణం అంటే ద్వితీయ విభక్తి వస్తుంది, కృష్ణుని ఆయనకి నమస్కారం చేస్తున్నాను అంటున్నారు. ఎందుకంటే కృష్ణుడు సాక్షాత్తుగా ఆయనే స్వామిగా ఇక్కడ ఉన్నాడు. మనం చేసే పనులన్నీ కూడా కృష్ణునివే అని తెలియజేస్తున్నాడు. అలాంటి ఆ కృష్ణుడికి మనం దాసులుగా ఉండే ఆయనకి చక్కగా సేవ చేద్దామని నమస్కరిద్దామని మన భావనలో ఉండాలి అని ఆళ్ళవాళ్ళు చెప్తున్నారు. కృష్ణం నమస్యామ్యహం, నేను నీకు నమస్కరిస్తున్నాను అన్నారు. ఇంకా కృష్ణేన అమరశత్రువో వినిహతః. కృష్ణేన అంటే కృష్ణుని చేత, తృతీయ విభక్తి ఇందులో చెప్పబడుతుంది. కృష్ణుని చేత అమర శత్రువులు ఎవరైతే ఉన్నారో, అమరులు అంటే దేవతలు, మరణం లేని వారు, అలాంటి మరణం లేనటువంటి ఆ దేవతలకి శత్రువులు ఉన్నారట, రాక్షసులు అసురులు అంటారు. అలాంటి వాళ్ళందరినీ కూడా కృష్ణుడు సంహరించి పారవేశాడు. వినిహతః అలాంటి కృష్ణుడు అంటే కృష్ణుని చేత మాత్రమే చంపబడేవారు వీళ్ళంతా కూడా, ఈయన మాత్రమే తొలగించగలిగే సామర్థ్యం కలిగిన వాడు, అందరూ తొలగించలేరు. అందువల్ల దేవతలకు ఎన్ని కష్టాలు వచ్చాయో మనం చూసాం. దేవతలందరికీ కూడా ఇంద్ర అగ్ని వాయు వీళ్ళందరికీ ఆయా స్థానాలు ఇచ్చి ఇవో పరిపాలించుకోండి అని అందరినీ వాళ్ళకి కావాల్సినటువంటి స్థితిని ఇచ్చాడు. కానీ వీళ్ళకు కూడా రాక్షసులు, వాళ్ళు జాతి వైరం చేత వాళ్ళని హింసిస్తూ ఉంటే భగవానుడు వచ్చి వీళ్ళని రక్షించాడు, ఆ రాక్షసుల్ని సంహరించాడు. అయితే ఇక్కడ ఒకటి తెలుసుకోవాల్సింది ఉంది, అసురులు అంటే ఇక్కడ అమరులు అంటే ఎవరు? అమరులు అంటే మరణం లేని వాళ్ళు కదా, అలాంటిది ఎవరో కాదండి. మన చిత్తవృత్తి ఏదైతే ఉందో ఆ చిత్తవృత్తి యొక్క ప్రవృత్తిని సవ్యంగా చేస్తాయండి. ఎందుకంటే మనలో ఉండేటండి ఆసుర చిత్తవృత్తి ఏదైతే ఉందో, అంటే చెడ్డ భావనలు ఏవైతే ఉన్నాయో అవే అసురులు. అంటే అవి మనకు ఉండేటువంటి అమరత్వాన్ని పోగొట్టేస్తుంటాయి. అంటే మనం మరణం లేకుండా మనకి ఉత్తమమైన జన్మ రావాలి, అలాంటి జన్మని చెడగొట్టేస్తున్నాయి. కారణం ఏమిటి? ఈ మనస్సులో ఉండి వినకూడనే వినిపిస్తుంటాయి, చూడకూడని చూడమంటుంటాయి. అందువల్ల ఈ శత్రువులు ఏవైతే ఉన్నాయో ఆసుర శత్రువులు, ఇవి తొలగాలి. ఇవి మన మనస్సుకి శత్రువులు అన్నమాట. అందువల్ల మన మనస్సులో తగ్గ కృష్ణుని పెట్టుకుందాం అనుకోగానే, లేదా మంచి భావంతో ఉందాం అనుకోగానే ఇవి చేరిపోతుంటాయి. చేరిపోయి మన అటు ఇటు ఇటు అటు తిప్పుతుంటాయి. అందువల్ల మనకి శత్రువులు అన్నమాట.
అంటే మంచి భావాలకి చెడు భావాలు అనేవి శత్రువులండి. అంటే అందువల్ల ఆ చెడు భావాలు తొలగాలంటే అక్కడ కృష్ణుడు ఉండాలి. ఎక్కడైతే ఆ కృష్ణ నామం కానీ ఆ స్వామి కానీ హృదయంలో ఉన్నారంటే ఇవన్నీ దూరం అవుతాయి. అందువల్ల కృష్ణుని చేత మాత్రమే తొలగించబడేవి ఈ శత్రువులన్నీ కూడా. కృష్ణేన అమర శత్రువో వినిహతాః. అందువల్ల మనమేం భయపడక్కర్లేదు. మనలో ఇలాంటి చెడు తలంపులు వస్తుంటే కృష్ణుడిని ఒకసారి భావించండి. కృష్ణుని చేత మాత్రమే మన చిత్తవృత్తి అంతా బాగుపడుతుంది, మన మనస్సు ఆయన ఎందే లగ్నమవుతుంది అంటారు. అలాంటి కృష్ణాయ తస్మై నమః. కృష్ణాయ కృష్ణుని కొరకు అని అర్థం అండి. ఇక్కడ చతుర్థి విభక్తిని ప్రయోగించారు. ఆ కృష్ణుని కొరకు నమస్కరిస్తున్నా నేను అన్నారు. ఎందుకంటే కృష్ణుడి కొరకు అంటే మిగతా వారికి కాదని అర్థం. అందువల్ల ఇక్కడ నేను చేస్తున్నాను అనే భావన ఉండకూడదు. కృష్ణుని కొరకే, నా కొరకు కాదు. గుర్తించండి, మనం దేవుణ్ణి ఆరాధించేటప్పుడు నా కోసం నేను చేస్తున్నా అని చెయ్యం. అలా చేస్తే నీకు ఇబ్బంది అవుతుంది. అందుకే నువ్వు పుష్పాలు సమర్పించినా ఫలం సమర్పించినా ఏది సమర్పిస్తున్నా ఆఖరికి నిన్ను నువ్వు సమర్పించుకుంటున్నా, అదంతా కూడా ఆయన కొరకే తప్ప నీ కొరకు కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. అందుకే మనం పూజ చేసేటప్పుడు రామాయ నమః, రామభద్రాయ నమః, రామచంద్రాయ నమః అంటూ ఏకారం వస్తూ ఉంటుంది. చివర రామాయ ఆయ అంటే ఆయన కొరకే, కృష్ణాయ కృష్ణుని కొరకే, గోవిందాయ గోవిందుని కొరకే, ముకుందాయ ముకుందుని కొరకే. అంటే నా కొరకు కాదు, మిగతా వారి కొరకు కాదు, ఇదంతా భగవంతుని కొరకే, ఆయనకే. అందువల్ల నేను నన్ను రక్షించుకునేవాడిని కాను, నన్ను రక్షించేవాడు ఆయనే. అందువల్ల నన్ను నేను అనుభవించుకునేవాడిని కాను, నేను అన్ని కార్యాలు చేసేవాడిని కాను. చేయించేవాడు తానే, చేసేవాడు తానే, భోక్త తానే అని ఆయనే చేయించుకుంటున్నాడు, ఆయనే అనుభవిస్తున్నాడు, ఆయనే మనల్ని రక్షిస్తున్నాడు అనే భావన కలగాలి. అలా కలగడానికి ఇక్కడ కృష్ణాయ తస్మై నమః, కృష్ణుని కొరకు నమస్కారం, ఆయన కోసమే అని చెప్పి మనకి ఇందులో తెలియజేస్తున్నారు. అందువల్ల భోక్తృత్వము కర్తృత్వము ఈ రెండు తొలగాలి. అలాంటి నామం అన్నమాట కృష్ణుని నామం. ఆయనకి నమస్కారం చేస్తున్నారు. కృష్ణాదేవ సముత్థితం, కృష్ణాత్ ఏవ సముత్థితం జగత్ ఇదం. ఈ జగత్ అంతా కూడా కృష్ణాత్ ఏవ సముత్థితం. ఈ లోకం అంతా కూడా ఆయన నుంచే బయటకు వచ్చిందండి. అటువంటి కృష్ణుని వలన అని కృష్ణాత్ పంచమీ విభక్తిందో తెలుస్తుంది. కృష్ణాత్ కృష్ణుని వలన, కృష్ణుని నుండి అని అర్థం అన్నమాట అండి. అంటే ఈ లోకం అంతా ఎక్కడి నుంచి వస్తుంది? కృష్ణుని నుంచే వస్తుంది. ఎలాగా? కృష్ణ ఏవ హి లోకానాం ఉత్పత్తి రవిచావ్యయ అని అనే శాస్త్రాన్ని తెలియజేస్తుంది. ఈ కృష్ణ నుంచే ఈ లోకాలన్నీ ఉత్పత్తి, ఆయన నుంచే పుడుతున్నాయి, చివరికి ఆయనలోనే లయమవుతున్నాయి. అందులో లయాన్ని మొత్తాన్ని కూడా తానే చేసేస్తున్నాడు, తన లోపలే పెట్టుకుంటున్నాడు. సృష్టి తానే చేస్తున్నాడు అని స్వామి యొక్క వైభవాన్ని ఇందులో తెలియజేస్తున్నారన్నమాట. కృష్ణాత్ ఏవ సముత్థితం జగత్. అంటే మనకి దృశ్యమైనటువంటి జగత్ అంతా కూడా సృజించినవాడు సాక్షాత్ కృష్ణుడే. ఆయన నుంచే వస్తున్న ఈయన ఒక సూర్యుడు అంటారు, అచ్యుత భానుడు అంటారు. సూర్యుడు రాగానే నిన్న మనం అనుకున్నాం, సూర్యుడు రాగానే పద్మాలన్నీ ఇలా ఆ వెలుక్కి విలసిస్తాయో, ఈ అచ్యుతుడు అనేటువంటి కృష్ణుని యొక్క ముఖాల విందాన్ని చూడగానే ఈ లోకాలన్నీ చక్కగా ఆ విప్పారిన పుష్పాల్లో వికసించిన పుష్పాల్లో ఈ లోకాలన్నీ కూడా వికసిస్తాయి. తతో కిల జగత్పద్మ బోధాయాచ్యుత భానున అన్నారు. అందువల్ల ఈ లోకాలన్నీ కూడా అలా ఉదయించడానికి గల కారణం భగవంతుడే. కృష్ణాదేవ సముత్థితం జగత్. కాబట్టి ఈ ప్రోదృశ్యమానమైన జగత్ అంతా కూడా ఆయన నుండే, ఆయన వల్లనే పుట్టింది, ఆయనలోనే జనిస్తుంది అని పరబ్రహ్మ గురించి చెప్తున్నారు. అందుకే అలాంటి ఆ తత్వం గురించే జిజ్ఞాస చేయండి అని మనకి వేదం కూడా చెప్తుంది. ఏతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి అని మనం నిన్న చెప్పుకున్నట్లుగా ఈ లోకాలన్నీ ఎవరి వల్ల పుడుతున్నాయో, ఎవరి వల్ల నిలబడుతున్నాయో, చివరికి ఎవరిలో లయిస్తున్నాయో అలాంటి ఆ కారణతత్వాన్ని తెలుసుకోండి అన్నారు. అందువల్ల ఆయన ఈ లోకానికి మొత్తానికి బీజము. అందుకే భగవద్గీత తెలియజేస్తుంది,
అహం బీజ అని చెప్పాడు. అహం బీజ ప్రదప్పిత, నేను ఈ లోకానికి మోక్షానికి కూడా తండ్రి, నీ బీజాన్ని నేనే అని సర్వ జగత్ కారణుడు తానే అని మనకి తెలియజేస్తున్నాడు భగవంతుడు. అలాంటి కృష్ణుడు, కృష్ణుడి నుంచే ఈ లోకాలన్నీ వచ్చాయని పంచమీ విభక్తిలో ప్రయోగించారు. తాత కృష్ణస్య దాసోస్మ్యహం, కృష్ణస్య రామస్య గోవిందస్య ఇలా అస్య అని చివరొస్తే ఆయన యొక్క అని అర్థం అండి. షష్ఠీ తత్పురుష సమాసం కృష్ణుని యొక్క అని చెప్పారు. లేదు కృష్ణునికి, కృష్ణునికి నమస్కారము, కృష్ణునికి నేను దాసుని అని తెలియజేస్తున్నారు. ఇక్కడ ఈ షష్ఠీ విభక్తి చేత శేషత్వం తెలియస్తుంది మనకి. అంటే మనందరం కూడా శేషభూతులం, ఆయనకే చెంది ఉన్న వాళ్ళం, ఆయనకే దాసులం అని తెలియజేస్తుందండి. అయితే శేషత్వం అంటే ఏమిటి, ఎవరిని శేషం అంటారు అంటే మనం గతంలో చెప్పుకున్నాం. మనకి శాస్త్రం ఇలా నిర్వచిస్తుంది శేషత్వం అంటే ఏమిటి, శేషి అని భగవంతుని అంటారు. ఆయన ఎవరు అని, పరగత అతిశయాదానీచ్ఛయ ఉపాధేయత్వమేవ యస్య స్వరూపం తచ్చేషం. అంటే పరుడు అంటే పరమాత్మ. ఈ శేషభూతుడైన మనందరి చేత కూడా పరమాత్మకి ఒక ఆనందం కనుక కలిగితే, ఆ ఆనందాన్ని కలిగించడానికి మనం చేసే పనులు ఏవైతే ఉన్నాయో అలాంటి స్వరూపం ఉంది శేషము అంటారు. అంటే మనందరి పనులు ఆయనకి ఆనందాన్ని జనించాలి, ఆయన ఆనందం కోసమే మనం పనులు చేయాలి. అందువల్ల ఆయనకు ఒక అతిశయాన్ని, గొప్పతనాన్ని కలిగించాలి. మరి ఆయన ఎవరు, ఆయన్ని శేషి అంటారు. అంటే అతిశయ ప్రాప్త శేషి, ఆయనకు ఆనందాన్ని కలిగిస్తే ఆ ఆనందాన్ని పొందేవాడు శేషి అని అర్థం. అంతే తప్ప మనమే ఆనందాన్ని పొందేసామనుకో, నాకు ఎంత ఆనందంగా ఉందో అన్నామా, భగవంతునికి వచ్చే ఆనందాన్ని దొంగించిన వాళ్ళం అవుతాం. మరి ఏమన్నా మనకు కూడా ఆనందం కలుగుతుంది కదా అని అంటారా, మనం గతంలో చెప్పుకున్నాం. మనకు ఆనందం కలుగుతుంటే లోపల ఉన్నవాడు ఆనందిస్తున్నాడు అనుకోమన్నారు మన పెద్దలు. మంది కాదు ఈ ఆనందం, కృష్ణుడికే ఆనందం అని లోపల ఉన్న స్వామికి ఆరోపించండి అన్నారు. అందులో అతిశయ ప్రాప్త శేషి, ఆనందాన్ని పొందే వాళ్ళకి పేరు శేషి అంటారు. అందువల్ల భగవంతుడు ఆయన ఆనందాన్ని పొందుతాడు కనుక ఆయన పేరు శేషి అని పేరు. అందువల్ల ఆయనకి మనకి ఉండే సంబంధం ఏదో దాన్ని తెలియజేస్తున్నారు. శేష సంబంధం కలిగిన వాడు శేషి అంటే ఆయన అందరూ సేవలు చేస్తుంటారు, ఆ సేవలన్నింటినీ స్వీకరిస్తాడు కనుక నీ పేరు శేషి అని పేరు భగవంతునికి. మనందరం శేషభూతులం అంటే దాసులం, ఆయనకు ఆనందాన్ని కలిగించే పనులు మనం చేయాలి. అందువల్ల కృష్ణస్య దాసోస్మ్యహం, కృష్ణాను మాకు ప్రభువి, మాకు శేషివి, స్వామివి, మేమంతా కూడా శేషభూతులం అంటే దాసులం, నీ సొత్తు మేము, నువ్వు స్వామివి. ఎప్పుడైనా సరే స్వామే సొత్తుని రక్షించుకునే బాధ్యత కలిగి ఉండాలి. అందువల్ల కృష్ణ ఈ లోకాలన్నీ మమ్మల్ని కూడా నువ్వే రక్షించేవాడివి అని చెప్పి కృష్ణుడికి దాసవం సమర్పిస్తున్నారు. మీ సొత్తు మేము అని చెప్తున్నారు. కృష్ణే తిష్టది సర్వమే తదఖిలం, కృష్ణే కృష్ణుని ఎందు అనే సప్తమి విభక్తిలో తెలుస్తుంది. అందువల్ల అందు నన్ అని మనం చదువుకున్నాం కదా చిన్నప్పుడు. అందువల్ల అందు అని వచ్చింది అనుకోండి, కృష్ణుని ఎందు సర్వమే తదఖిలం, అంతా కూడా కృష్ణుని ఎందు ఆధారపడి ఉంది. ఇదా ఇలాగ మనం అనుకున్నాం, ఈ లోకాలన్నీ కూడా ఇలా ఉండడానికి గల కారణం నేనే అంత అని చెప్పాడు భగవద్గీతలో. అందువల్ల అటువంటి ఈ లోకాలన్నిటికీ ఆధారభూతులు తాను అని తెలుస్తుంది. అందువల్ల ఆయన ఇందే ఆధారపడి ఈ లోకాలన్నీ ఉన్నాయి అని మనకి తెలియజేస్తుంది. ఉపనిషత్తుల్లో కూడా ఈ లోకాలన్నీ కూడా ఆయన ఇందే ఆధారపడి ఉన్నాయి అని తెలియజేస్తుంది. దాన్నే భగవద్గీతలో మనకి భగవంతుడు కూడా అనుగ్రహించాడు, మస్తాని సర్వభూతాని అని. ఈ లోకాలన్నిటికీ స్థానం తానే, ఆ భూతాలన్నీ తానే అని తాను చెప్పుకున్నాడు, ఆయన ఇందే ఉన్నాయని చెప్తున్నాడు. ఇవన్నీ కూడా ఈ లోకం అంతా కూడా అలాంటి సర్వ జగదాధార భూతుడైనటువంటి వాడు ఎవరు, సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే. అందువల్ల కృష్ణుడు సాక్షాత్తు ధర్మస్వరూపం, కృష్ణం ధర్మం సనాతనం అన్నారు. భగవంతుడు ధర్మస్వరూపుడు గనక అలాంటి ధర్మస్వరూపం మూర్తీభవించినటువంటి స్వరూపమే మనందరికీ దర్శనమిస్తుంది. ఆయన ఎందే ఈ లోకాలన్నీ కూడా ఉన్నాయి, సర్వమేతదఖిలం అన్నీ కూడా ఆయన ఎందే ఉన్నాయి. అందువల్ల ఆయన సాక్షాత్తు భగవానుడే
అని మనకి తెలియజేస్తుంది. ఇక హే కృష్ణ రక్షస్వ మాం, ఓ కృష్ణ అని రక్షించు. ఇక్కడ ఓ కృష్ణ హే కృష్ణ అంటే ఓ కృష్ణ అని అర్థం. మనకి విభక్తులు చెప్పుకున్నాం కదా ఇందాక 8 విభక్తులని, దాంట్లో హే అన్నాం అనుకోండి, అది సంబోధనని తెలియజేస్తుంది. ఓ ఓయి ఓరి ఓసి అని చెప్తూ ఉంటారు మనకి. ఓ రామ, ఓ కృష్ణ, ఓ ముకుంద ఇలా మనం ప్రయోగించాం అనుకోండి, అది సంబోధన అంటారు. అందువల్ల సంబోధిస్తున్నారు, కృష్ణ ఓ కృష్ణ నన్ను రక్షించవయ్యా, నాకు నువ్వు తప్ప ఇంకా వరదైవం ఉన్నారయ్యా, కన్నా నా లాల దైవమిల్లయ్యని ఆళ్వార్లు అన్నట్టుగా నాకు కృష్ణుడు తప్ప ఇంకో దైవం లేదు. ఇది గొప్ప అనన్యమైన భక్తి అండి. ఈ భక్తి కలిగి ఉన్నవాడికి ఎప్పుడు కూడా భగవంతుడు రక్షిస్తూనే ఉంటాడు. అందువల్ల ఇందులో భగవంతుని కొన్ని రకాలుగా చెప్పారు. జగద్రక్షకుడు ఆయన, జగద్గురువు, ఈ లోకానికి ప్రభువు, ఆశ్రయించుకున్న వాళ్ళ విరోధాలన్నీ నాశనం చేసేవాడు, సర్వాధికుడు, సర్వజగత్ కారణుడు, సర్వజగత్స్వామి, సర్వజగదాధారభూతుడు అని ఈ 8 నామాల్లో ఉన్న ఆంతర్యాన్ని మనకి తెలియజేశారు కులశేఖరాళ్ళు వాళ్ళు. అలాంటి ఓ కృష్ణ, ఈ లోకాలన్నీ రక్షించేవాడిని నువ్వే అన్నది తెలుస్తుంది, సర్వజగత్ కారణభూతుడివి నువ్వేనే, అందువల్ల తండ్రి నన్ను రక్షించు, నన్ను అనుగ్రహించు అని మనకి కులశేఖరాళ్ళు వాళ్ళు ఈ శ్లోకంలో సరిగ్గా తెలియజేశారు. అలాంటి కృష్ణుడే మనందరినీ రక్షించేవాడు అని. ఒకసారి ఆ రక్షణని మనం కోరుతూ ఒకసారి ఆ శ్లోకాన్ని అనుసంధానం చేసుకున్నాం. కృష్ణో రక్షతునో జగత్రయ గురుః, కృష్ణం నమస్యామ్యహం, కృష్ణేన అమరసత్తవో వినిహతః, కృష్ణాయ తస్మై నమః, కృష్ణాదేవ సముత్థితం జగదిదం, కృష్ణస్య దాసోస్మ్యహం, కృష్ణే తిష్ఠతి సర్వమేతదఖిలం, హే కృష్ణ రక్షస్వ మాం. కులశేఖర ఆళ్వార్ దివ్య తిరువడిగలే శరణం. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.